눈꽃사라도. 어. 자. 눈꽃가사라도. 어. 어? 이해인데? 거인래도? దేవుడా, నా కాయిన్ ఏది? ఇక్కడ ఉంది. ఈ దేవుడి దగ్గర ఉంది. నీ దగ్గరికి ఎలా వచ్చింది? పట్టుకుంటే వచ్చిందండి, లేకపోతే ఏంటండి? ఇదేమన్నా నా మేనమా కూతురా? నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఒళ్ళో వాళ్ళడానికి. ఏమండే, ఏమనంటే అన్నా అంటారు గానీ ఇంత వయసు వచ్చింది చిన్నపిల్లల్లాగా ఈ బొమ్మ బొరుసలు ఆట ఏంటండి? ఇది ఆట కాదు. నా మనసులో అనుకున్నది జరుగుతుందా లేదా అని నా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా. ఓహో, ఇలా కూడా పరీక్షించుకుంటారా? చిన్నప్పటి నుంచి నాకిదే అలవాటు. చిన్నప్పుడు షెడ్డీలు వేసుకునేవారు కదా, మరి పెద్ద అయ్యాక ఇలా ప్యాంట్లు ఎందుకు వేసుకుంటున్నారు? ఎంతమన్నారండి? మీరేం పట్టించుకోకండి, మీరు చెప్పండి మీ మనసులో ఏమనుకున్నారు. దేవుడికి తెలుసు. తెలిస్తే ఎందుకు అడుగుతానండి? నాకు తెలియదు. దేవుడికి తెలుసు. ఏమండే, సత్య ప్రమాణికంగా చెప్తున్నాడు బాబు, నాకేమీ తెలియదు అంటున్నాను కదా. కొడితే మొహం పిడకైపోతురే. నీ పేరు మాత్రమే దేవుడు, నేను చెప్పేది ఆ దేవుడు గురించి. ఓహో, మీరు చెప్పేది ఆ దేవుడా? చూడండి బాబు, ఆ దేవుడికి చెబితే ఇనేసి ఊరుకుంటాడే గాని, అదే ఈ దేవుడికి చెప్పారనుకోండి, తెలివైనడు కదా, ఓ మంచి సలహా చెప్తాను. ఇవన్నీ కాదు కానీ నీ మనసులో ఏముందో చెప్పండి బాబు. మొదటి చూపులో నా మనసు దోచేసింది, రెండో చూపులో నా మనసుకి గాయం చేసింది, మూడో చూపులో గాయమైన మనసుకి మందు రాసింది. మూడు రాత్రుల ముచ్చట్లాగా ఈ మూడు సూత్రాలు కావాలంటారా బాబు? నాలుగో చూపు ఉంటుందంటావా? మళ్ళీ నంతరం కలుస్తుందంటావా? ఈ మాత్రం దానికే ఈ బుజ్జిమండని ఇబ్బంది పెట్టాలా చెప్పండి. ఆ డాక్టర్ మీకు ఫోన్ చేసి నువ్వు పనిచేస్తున్న హాస్పిటల్ నా అదే అని మీరు చెప్పండి, మరు ఛానల్లో ఈ కాయిన్ లాగా గిరగిరగిరగిరగమని తిరిగి మీ చేతిలోకి వచ్చి వాళ్తుంది. అలా చేస్తే నా ఆస్తిని చూసి వచ్చినట్టు ఉంటుంది, నాకు అది ఇష్టం లేదు. నన్ను నన్నుగా ఇష్టపడాలి. ఓ, మళ్ళీ ఇదో పిట్టింగా? అయితే పని చేయండి, తను ఎలాగూ ఎముకల డాక్టర్ అమ్మ కాబట్టి ఏ కాలో చెయ్యో ఎరుగురుని తీసుకెళ్లి ట్రీట్మెంట్ పేరుతో పరిచయం పెంచేసుకోండి. మీ మనసు తెలిసి ఆవిడ లవ్ లో పడిపోయి మీ మెళ్ళో ఎముకల దండ ఎత్తుంది. అదేనండి, పూలదండ ఎత్తుంది అంటున్నాను. ఐడియా బానే ఉంది, కానీ ఇప్పటికిప్పుడు కాలో చెయ్యో విరిగిన పేషెంట్ ఎవరు దొరుకుతారు? కష్టం కదా. ప్రేమ అంటే ఇంతేనండి బాబు, కష్టాలుంటాయి, అవన్నీ తట్టుకోవాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలి. వెళ్తాన్రా, కానీ ఇప్పటికిప్పుడు పేషెంట్ దొరకాలి కదా. ఊరుకోండి బాబు, ప్రేమించడానికి అమ్మాయినిచ్చిన దేవుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి ఆ మాత్రం పేషెంట్ ఇవ్వడా ఏంటి? ఏమండే, ఒక్కసారి మనసులో గట్టిగా తలుచుకోండి, ఎవడో ఒకడు తలమాత్రడు దొరకపోతాడా ఏంటి? ఒరే దేవుడు, చిన్నబాబు ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. మీకు దండం పెడతాను, మీరే అర్థం చేసుకోండి. ఈ ఒక్కసారికి రా, అసలు పెళ్ళం పిల్లలు లేనోడు బాబు, నా జీవితాన్ని ఆశ్రయించక బాబు. అరే దేవుడు, బుద్ధి తక్కువయ్యి సలహా ఇచ్చాను. దేవుడు 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 చెప్పిన దేవుడు అమ్మా. తలమాసరాడు వచ్చాడు అయ్యా, పుణ్యాత్ములు ఎవరైనా డాక్టర్ దివ్యమ్మ దగ్గరికి తీసుకెళ్లి పుణ్యం కట్టుకోండి బాబయ్యా. నేనున్నాగా, నేను వచ్చాగా, నేను తీసుకెళ్తాగా? నాకు తెలుసుగా, మీకు కావాల్సింది ఇదేగా. నేను దొయినా? మళ్ళీనా? కింద కాదు, లోపలికి. చిన్న బాబు, పాడి మీకు కాకుండా ఇంకెక్కడికైనా తీసుకెళ్ళండి. అది నా చేతిలో లేదుగా. సార్ మీరా? ఆ నేనే గాని, డాక్టర్ దివ్యా గారు ఉన్నారా? ఉన్నారు సార్, ఏంటి ప్రాబ్లం? ఫ్రీగా ఉన్నారా? ఉన్నారు సార్, ఏంటి ప్రాబ్లం? వెళ్ళి కలవచ్చా? కలవచ్చు సార్, ఏంటి ప్రాబ్లం? అచ్చా బాబోయ్, చిన్న బాబు, నీ ప్రాబ్లం గురించి